ప్రైవేటు ఉపాధ్యాయులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో మూసివేసిన పాఠశాలను వెంటనే తెరిపించాలని ప్రైవేట్ ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు, వివిధ కార్మిక మరియు విద్యార్థి సంఘాల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులకు సంఘీభావం తెలియజేశారు. మూసివేసిన పాఠశాలలను వెంటనే తెరిపించాలని లేని పక్షంలో గత సంవత్సరం కాలానికి గాను ప్రైవేటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు కనీసం నెలకు 10,000 రూపాయల చొప్పున కరోనా భృతి అయినా చెల్లించాలని డిమాండ్ చేస్తూ అనంతరం ఉపాధ్యాయులు ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకి సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. మన బ్రతుకులు ఎట్లా సాగులు, మన తలరాత ఎట్లా మారులు, పిహెచ్డి చేసినా చేసేదేమీ లేక పట్టాసే నిలబట్టి పొట్ట కూటి కోసం ఏ పని చెప్పినా చేస్తీమి సారు ఎదురు చెప్పాలేకపోతీమి, ఏ పని చెప్పినా చేస్తీమి సారు ఎదురు చెప్పాలేకపోతీమి సార్ అనగానే సంబర పడిపోయి సంతోషంతో కంతులేస్తీమి చాలి చాలని జీతంతో సంసారము నెట్టుకొస్తీమి ప్రభుత్వ ఉద్యోగాలే మాయరా మన బతుకులు ఎట్లా సాగును, మన తలరాత ఎవ్వరు మార్చును,